నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో ఏ రోజు కా రోజు సరికొత్తగా కేసులు నమోదు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద. సో అలాగే చూసుకున్నట్లయితే ఈ రోజు సరికొత్తగా మనం ఇంకొక కేసు చూస్తున్నాము. సో ఇసుక అక్రమ రవాణాలు అన్నారు, ఇంతకు ముందు లిక్కర్ కు సంబంధించినటువంటి స్కామ్ జరిగిందన్నారు, ఇలా ఎన్నో కేసులు ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ వస్తున్నారు. మరి వీటి వెనక ఎటువంటి కారణాలు ఉండే చేయండి అనేసి అని ఈ అంశం మీద మాట్లాడడానికి రోజు వారితో పాటు ఉన్నారు సీనియర్ న్యాయవాది హైకోర్టు అడ్వకేట్ పత్తుల రామకోట గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సౌజన్య గారు. మరి రామకోట గారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఆల్రెడీ కేసు పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద అనేసి అని. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు లేటెస్ట్ గా పిటిషన్ వేశారు న్యాయవాది ప్రసాద్ గారు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అధికారులు కూడా చేర్చాలి, సో వాళ్ళందరినీ కూడా విచారించాలి అనేసి అని. సో దీని గురించి మీరు ఏమంటారు, అంటే ఈ కేసు ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారంట వాళ్ళు? ఇప్పుడు సౌజన్య గారు, మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు క్రైమ్ నెంబర్ 29/2021. తర్వాత మనకు చూసినట్లయితే క్రైమ్ నెంబర్ 16/2021, క్రైమ్ నెంబర్ 18/2023, క్రైమ్ నెంబర్ 19/2023, క్రైమ్ నెంబర్ 24/2021. మొత్తం కూడా 6 క్రైమ్ రిజిస్టర్ చేశారు డే బై డే, అంటే క్రైమ్ బై క్రైమ్, క్రైమ్ తర్వాత ఒక క్రైమ్. సో చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు పెట్టే ప్రతి కేసు కూడా ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపు 2024 మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది. ఈ తెలుగుదేశం పార్టీ అధినేత ఏదైతే ఆయన యాత్రలు చేశారో, ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నారో, ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఒక పక్క ఏవు రావటం, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అనేది అభివృద్ధి చేయకుండా అరాచకంగా ప్రవర్తించడం, ఎక్కడా కూడా ప్రజలకి కొంత అభివృద్ధి డెవలప్మెంట్ అనే చర్యను పక్కన పెట్టింది. 3 రాజధానులని కనీసం 3 ఇటుకలు కూడా ఇలా, ఈ అన్నిటిని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్టింగ్ పాలిటిక్స్ అంటారు. డైవర్టింగ్ పాలిటిక్స్ లో భాగంగా ప్రతిపక్షాల మీద రాజకీయ వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులు చేసి ఈ ప్రజాస్వామ్యంలో మనం జనరల్గా అయితే ఒక పరిపాలన మంచిగా చేసి పాజిటివ్ వైబ్రేషన్ తోటి ఓటుకెళ్తారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఏమని చేస్తుందంటే భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి ప్రతిపక్షాలని అదిరించి బెదిరించి రేపు నయానో భయానో ఎలక్షన్లో గెలవాలనేటువంటి ఒక ప్యూడలిస్ట్ భావం, ఫాసిస్ట్ భావజాలంతో వెళ్తూ ఉంది. నిన్న మీరు కేసీఆర్ గారి యొక్క ప్రసంగం, కనుక తెలంగాణ ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రసంగం వింటే ఆయన ఒక మాట చెప్పారు ఆయన ఉపన్యాసంలో, మీకు డబల్ రోడ్డు కనిపిస్తే తెలంగాణ, సింగిల్ రోడ్డు కనిపిస్తే ఆంధ్ర అన్నది. అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మనతో నిన్నటిదా కలిసి ఉండి ఇడిపోయినటువంటి తెలంగాణ వాళ్ళకు కూడా మనం పరిపాలన పరంగా ఇంత సులకంగా కనిపించాం. సో అలాంటి లోపాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు తర్వాత కేసు, కేసు తర్వాత కేసు పెట్టడం అనేది కొనసాగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మీరు ఈ 4 నెలలు 5 నెలలు అధికారంలో నుండి అక్రమ కేసులు పెడితే రేపు అసలైనటువంటి తీర్పు ప్రజలు ఇస్తారు, ప్రజలు బుద్ధి చెబుతారని భావిస్తారు. అంటే ఈ కేసు ఎలాంటి మరుపులు తీసుకోబోతుంది అంటారు రాబోయేటువంటి రోజుల్లో? సో ముందు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేకుండా 52 రోజులు జైల్లో నిర్బంధించారు. సో ఇప్పుడు సరికొత్తగా ఈ కేసుకు సంబంధించి 12 మంది అధికారులను విచారించాలి, సో వాళ్ళందరినీ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళందరి పేర్లు కూడా అందులో పొందుపరచడం జరిగింది. అంటే ఈ కేసు ఇంకెన్ని మరుపులు తిరుగుతుంది అంటారు? రజనీ గారు, మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుని నిశ్చితంగా పరిశీలించినట్లయితే కేసు నేపథ్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే జీవో చేసిన అధికారులు ఉన్నారు, ఐవీఆర్ కృష్ణారావు గారిని. ఆ ఐవీఆర్ కృష్ణారావు గారిని ఇందులో ఇట్నెస్ గా కానీ ముద్దాయిగా కానీ ఎక్కడా కూడా చేయాల, పాయింట్ నెంబర్ 1. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు ఉన్నారు ప్రేమచంద్రారెడ్డి గారు, వారిని కూడా ఇప్పుడు దాకా కేసులు ఎక్కడా కూడా విట్నెస్ గా కానీ ముద్దాయి కానీ చేయాల. ప్రాథమికంగా ఒక జీవో చేసిన వ్యక్తులను కానీ, జీవో పాస్ చేసిన వాళ్ళు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కి చైర్మన్ గా వ్యవహరించిన వాళ్ళు కానీ, ఆ రోజు ఆర్థిక కార్యదర్శిగా ఉన్నటువంటి అజయ్ కళం రెడ్డి గారు ఫండ్స్ రిలీజ్ చేసిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా ప్రాథమికంగా వాళ్ళ పాత్రని ఇన్వెస్టిగేషన్ లో చూపించాల. ఇట్ 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 సెల్ఫ్ షోస్ డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్ లోనే మనకు ప్రాథమికంగా ఈ కేసు పెట్టడంలోనే న్యాయబద్ధంగా లేదంటే మాకున్నటువంటి లీగల్ అనాలిసిస్ లో వాళ్ళు ఘోరమైన తప్పిదాలు చేశారు. మనం ఇంకో మరో పక్క చూసినట్లయితే
స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఒక 40 కాలేజీలు చేశారు. 40 కాలేజీలు ఎక్కడ కూడా యజమాని కానీ ఎక్కడ ఫండ్స్ మిస్యూజ్ అయినటువంటి స్టాఫ్ని కానీ సరే బాధితులైనటువంటి విద్యార్థులను కానీ విట్నెస్గా చూపించిన, అందుకని కొత్త విట్నెస్ను చూపించి ఈ కేసు కొంత కొద్దో గొప్ప కొంత మలుపు తిప్పుకోవాలా, దానికి కొంత మేకప్ వేయాలా దానికి అనేటటువంటి విధానానికి వచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇందులో అయితే వాస్తవంగా వాళ్ళు చేసేది కూడా ఏం లేదు, కొండందోవి ఎలికిన పెట్టడమే. సో మరి అలాగే ఇంకొక మాట ఏంటంటే, రామకోటయ్య గారు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు, అలాగే ఐఆర్ఆర్ సంబంధించిన కేసు అన్నారు, నెక్స్ట్ ఫైబర్ నెట్ కి సంబంధించి అన్నారు, అలాగే అంగన్కి సంబంధించి అన్నారు, అలాగే అరెస్ట్ అయ్యి జైలు లోపలికి వెళ్ళిన 52వ రోజు కూడా మద్యం సంబంధించి కేసులో కూడా ఆయన పేరు నమోదు చేయడం జరిగింది. సో అది కాకుండా ఈ రోజు ఫ్రెష్ గా ఏంటంటే, ఇసుక అక్రమంగా జరిగింది, ఇసుక అక్రమంగా రవాణా చేశారు తెలుగుదేశం హయాంలో. సో అందులో A1 గా పీతల సుజాత గారు, అలాగే A2 గా చంద్రబాబు నాయుడు గారిని కూడా, ఎదురికి ఇంకొక మనిషిని కూడా పేరు నమోదు చేయడం జరిగింది, పొందుపరిచారు. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే ఉండే విధంగా చూస్తోంది వైసీపీ ప్రభుత్వం అని అంటారు. దీని గురించి మీరు ఏమంటారు అసలు? ఇప్పుడు ఈరోజు మీరు చెప్పే కేసు కూడా చూశాను, క్రైమ్ నెంబర్ 19/2023 అనే కేసును కట్టారు. ఇందులో మీరు చెప్పినట్లు సుజాత గారు ఎక్స్మినేషన్ A1 గా చేసి, A2ని చంద్రబాబు నాయుడుగా, A3 వచ్చేటప్పటికి ఆయన చింతమనేని ప్రభాకర్ గారిని చేశారు. తర్వాత దేవినేని ఉమా గారిని కూడా చేశారు A4 గా. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే, ఎవరైతే గట్టి స్ట్రాంగ్ పాలిటిక్స్ నడుపుతున్నారో, ఎవరైతే బలమైన నాయకులుగా ఉన్నారో, ఇప్పుడు మనం చింతమనేని ప్రభాకర్ గారు చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన బలమైన నాయకుడు, కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా గారు, గోదావరి జిల్లాలో ఎక్స్ మినిస్టర్ ఇంకొక పక్కన, వీళ్ళందరం కూడా చేసి రాజకీయ కక్ష సాధింపు చర్య అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అక్రమ ఇసుకని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తరలించారు, ఎవరు కమ్మారు, ఏ విధంగా చేశారు, అంటే దీనికి కనీసం ఆధారాలు ఉన్నాయంటే ప్రాథమిక ఆధారాలు ఎక్కడా లేవు. రాజకీయ కక్ష సాధింపు చర్య తప్పితే వాళ్ళు చెప్పేటటువంటి మాటల్లో వాస్తవాలు కనిపించట్లా, ప్రేమాపేసే కనిపించట్లా. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇసుక రవాణా చేశారంటే ఎవరి ద్వారా చేశాడు, ఎవరు కమ్మారు, ఎవరు కొనుగోలు చేశారు, ఎక్కడ తవ్వారు, ఇవన్నీ కూడా అసలు ఇన్కన్సిస్టెంట్స్ ఓట్స్ని, ఇన్కన్సిస్టెంట్ కేసుల్ని ముందు చంద్రబాబు నాయుడు గారిని మీద పెట్టి ఆయన ఏదో విధంగా ఈ 5-6 నెలలు జైల్లో ఉంచాలి, జుడిషియల్ రిమాండ్లో ఉంచాలి అంటారు. దీని మీద క్వాష్కి వెళ్తే ఖచ్చితంగా క్వాష్ అయింది, ఇందులో కేసును కూడా కన్సిడరేషన్లో తీసుకుని అనేది నా భావన. అంటే ఇలా ఒకదాని మీద ఒకటి కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే వీళ్ళు ఎన్నికల్లో గెలుస్తారు అనేటువంటి భావనలో ఉన్నారు, అందుకే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. సో దీనిపైన యాజ్ ఎ లాయర్ గా మీరేమంటారు, అది పాసిబిలిటీ ఉందంటారా? మీరు ఒకసారి భారతదేశం హిస్టరీని పరిశీలిస్తే 1975 నుంచి 1977 మధ్య ఇందిరాగాంధీ గారు కూడా ఇదే పనిచేశారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అందరిని కూడా ఎమర్జెన్సీ అంటారు. అప్పుడు జైల్లో పెట్టడం, నిర్బంధించడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, చివరికి ఇట్లా మనం మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేకుండా సెన్సార్, పత్రికా సెన్సార్ కూడా తెచ్చారు, మీడియాను కూడా నిర్బంధించారు, మేధావుల్ని మాట్లాడినలా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని కాల్ రాశారు. తర్వాత చూస్తే సాక్షాత్తు మీరు ఆ హిస్టరీని ఒకసారి పరిశీలిస్తే ఇందిరాగాంధీ గారే రాజబరేలీ నివేదికవర్గం నుంచి ఓడిపోయారు. ఆమె మీద అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది ఎన్నిక చెల్లదని. ఇలా ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క జీవితం మొత్తం మీద కూడా ఆమె ఆ రోజు అవలంబించినటువంటి నియంతృత్వ పోకళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా 2024లో ఆయనకు బుద్ధి చెబుతారనేది నా భావన. ప్రజాస్వామ్యవాదులు కానీ ఎవ్వరు కూడా దీన్ని హర్షించరు సౌజన్య గారు,